खम्मम व्यवसाय मार्केट लो पत्ति रैतुलनु दोचुकुंटुन्नारनि आरोपिस्तू अखिल भारत रैतु संघम आध्वर्यंलो धर्ना निर्वहिस्तुन्नारु। मोत्तं पत्तिनि सीसीआई द्वारा कोनुगोलु चेयालनि, ఎలాంటి ఆంక్షలు షరతులు లేకుండా పత్తి కొనుగోలు చేయాలంటూ డిమాండ్ చేస్తున్నారు। మార్కెట్ కార్యాలయం ముందు బైఠాయించారు। ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సామాన్యని తెలుసుకుందాం। సామా చెప్పండి, రైతులు ఎందుకు ఏమని ధర్నా చేస్తున్నారు, వారి డిమాండ్ ఏంటి? శోభన్, ఖమ్మం వ్యవసాయ మార్కెట్లో పత్తి కొనుగోలుకు సంబంధించి సవాళ్ళ ఆంక్షలు పెడుతున్నారు, రైతులకు మద్దతు ధర కూడా లభించని పరిస్థితి నెలకొనుందని ఆరోపిస్తూ అఖిల భారత రైతు సంఘం ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ధర్నా ఆందోళన కార్యక్రమం నిర్వహిస్తున్నారు। రైతులను తక్షణం ఆదుకోవాలి, కనీస మద్దతు ధర ఏదైతే ప్రకటించారో దానికి చట్టబద్ధత కల్పించాలని డిమాండ్ చేస్తూ రైతాంగం పక్షాన అఖిల భారత రైతు సంఘం పోరాటం చేస్తూ ఉంది। మనతో పాటు అఖిల భారత సంఘ రైతు సంఘానికి సంబంధించినటువంటి నాయకులు ఉన్నారు। రైతులకు జరుగుతున్నటువంటి అన్యాయాన్ని వారి ద్వారా అడిగి తెలుసుకుందాం। అచ్చయ్య గారు అద్భుతంగా మాట్లాడారు ఇందాక, మీరు రైతులు జరుగుతున్నటువంటి అన్యాయాన్ని ఎక్స్ప్లెయిన్ చేశారు। ఇవాళ ఖమ్మం మార్కెట్లో ఉన్నటువంటి పత్తి రైతుల పరిస్థితి ఏంటండి? పత్తి రైతులు కంట కన్నీరు తప్ప కనీసం ఆ రైతు ఇంటికి పోయి కనీసమైనటువంటి పరిస్థితిని కొనగలిగే స్థితి లేదు తనకు అవసరాలు కూడా। ఎందుకు అంటే పంట పండించేదానికి పంట పండించిన తర్వాతనే రైతు ఖర్చు ఎంత వస్తుందంటే మార్కెట్కి వచ్చేసరికి కెంటాకి 2000 రూపాయలు వస్తుంది। వీళ్ళు ఇక్కడ 5000 నుంచి 6000 రూపాయలు పత్తిని కొంటున్నారు। ప్రభుత్వం ప్రకటించినటువంటి కనీస మద్దతు ధర కూడా సరిగా లేదు, దానినైనా చట్టబద్ధత చేయమని మేము కోరుతున్నాం। చట్టబద్ధత లేని ప్రభుత్వం, చట్టబద్ధత ఇవ్వని ప్రభుత్వం, రైతు ఏడ్చిన ప్రభుత్వం ఏది కూడా ఇంతవరకు మనగలగదు। ఈ ప్రభుత్వం కనీసం ఏదైతే తను ప్రకటించిందో ఆ ధరకే కొనండి, కొనడానికి మార్కెట్లో కౌంటర్ ఓపెన్ చేయండి, అలా ఓపెన్ చేయకుండా దళారులకే ఉపయోగపడే పద్ధతి ఉపయోగం లేదు। దాదాపు 20 రోజులు అయింది మార్కెట్కి పత్తి రాబట్టి, కానీ సీసీఐ వచ్చిందని చెప్పి ప్రకటనలు ఆర్భాటమే తప్ప ప్రభుత్వం ఆ సీసీఐని మార్కెట్లో ఎక్కడ ఏం పెట్టారనేది ఒక్క కింటా కొన్నది లేదు రైతుల దగ్గర నుంచి। 4, 7, 8, 9, 10 సీసీఐ కౌంటర్లు ఓపెన్ చేశాం, మా మిల్లుల దగ్గర ఓపెన్ చేశామని చెప్పడం తప్ప ఆ మిల్లుల దగ్గరికి పోయినటువంటి పంటని ఇది తేమ శాతం సరిగా లేదని వాళ్ళు రిజెక్ట్ చేయటం, ఆ మిల్లు ఓనర్లు కొనటం, 5500కి ఒక కేజీ ఒక కింటాకి 10 కేజీలు 15 కేజీలు తారం తీసేయటం అలో లక్షణం అని చెప్పి రైతు అంటూ ఉన్న పరిస్థితి ఉంది। అందుకని ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేసేది ఏంటంటే, ఏదైతే మీరు ప్రకటించారు అన్యాయమైనా సరే అక్రమమైనా సరే మీరు ప్రకటించినటువంటి మద్దతు ధరని చట్టబద్ధత చేయండి, చట్టబద్ధత ప్రకారమే మీరు మార్కెట్లో సీసీఐని కొనిచేయండి। ఇప్పుడు నేను చూసా 19% వచ్చిన తేమ శాతం ఉన్నటువంటి పత్తికి వాస్తవంగా 7000 రూపాయలు పెట్టాలి వాళ్ళ లెక్క ప్రకారమే, కానీ అది 6500 రూపాయలు పెట్టారు। అదేంటంటే తేమ కాకుండా ఇంకా పింజ చూస్తున్నారు, పోనీ పింజ చూశారంటే అది కాకుండా ఇంకో నల్ల పత్తి చూస్తున్నారు, పోనీ అదైనా చూశారంటే ఇన్నడితే మేము చెప్పలేమంటున్నారు। వ్యాపారస్తులు వాళ్ళ అవసరాలు చూస్తారు తప్ప ప్రభుత్వం ఆ వ్యాపారస్తుల కోసం పనిచేస్తుంది తప్ప మేము రైతు ప్రభుత్వం అని చెప్పుకునేటువంటి నాయకులు మన జిల్లాలో రైతుయే మన రాజ్యానికి ఒక వ్యవసాయ మంత్రిగా ఉన్నాడు, నేను ప్రత్యక్షంగా రైతుని అని చెప్తున్నటువంటి మన వ్యవసాయ శాఖ మాచ్యుల వారికి మా విన్నపం ఏమిటంటే ఆలోచించండి, రైతుల గురించి మాట్లాడండి, మాటలు కాదు ఆచరణలు అంగుళమైనా కదిలితే చాలు, 1000 మాటల కన్నా అడుగులతోని ప్రారంభించేదే ప్రధానమైంది, ఈరోజు మేము మీకు ఇచ్చినటువంటిది ఇది అడుగులతో ప్రారంభిస్తున్నాం కబర్దారు అని చెప్తున్నాం ఖచ్చితంగా రైతాంగం। ఇన్ని వేల క్వింటాల పత్తి వచ్చేటువంటి ఈ మార్కెట్లో సీసీఐ కొనుగోలు పెట్టకపోవడం వెనకాల మతలబు ఉందంటారా? చాలా ఉందండి, ఎందుకంటే సంవత్సరానికి ఈ మార్కెట్లో 30 కోట్ల రూపాయల ఆదాయం వస్తుంది, ఇది చట్టబద్ధమైనటువంటి ఆదాయం సుమా, ఇది 0 కాదు, డిఆర్ఏ కాదు, అంటే డిడక్షన్ ఆఫ్ రేట్ అనేది కాదు, ఇవన్నీ పోను కూడా 100 రూపాయలకి 1 రూపాయ కటింగ్ ప్రకారం మార్కెట్ ఫీజు కడితే 30 కోట్లు వస్తుంది। ఈ 30 కోట్లని అధిగమించడం దీన్ని తగ్గించడం కోసం మా ప్రభుత్వానికి వచ్చే ఆదాయాన్ని కూడా తగ్గించడం కోసం, వచ్చేదే సగం, ఆ సగాన్ని కూడా తగ్గించడం కోసం అక్కడికి పోతే జీరోలో పోద్ది, సీసీఐ మిల్లులోకి పోతే సీసీఐ ఏం చేస్తుంది కొనదు, కొనకపోతే అక్కడ మిల్లోడు కొనేసి సీసీఐ పేరు రాసుకుంటాడు, అది రేటు వస్తుంది, ఇటు గవర్నమెంట్కి వచ్చే ఆదాయం తగ్గుతుంది, వీటన్నిటి వలన ప్రభుత్వం తమ ఆదాయాన్ని పెంచుకునే దృష్టి కూడా లేదు, కేవలం వీళ్ళు పాలకులు దళారులకు ఉపయోగపడుతున్నారు రైతులకు కాదు। దయచేసి రైతులను ఆలోచించండి, ఎద్దేడ్చిన వ్యవసాయం రైతేడ్చిన రాజ్యం ఎప్పుడు బాగుపడలే భవిష్యత్తులో కూడా బాగుపడదు। ఇంత పెద్ద ఎత్తున రైతులు మా పంట కొనండి అని డిమాండ్ చేస్తున్నప్పటికీ మద్దతు ధర లేదు, పంట కొనేటువంటి పరిస్థితి లేనటువంటి నేపథ్యం ఎందుకు తయారైందంటారు?
ఈ ప్రభుత్వాలు ఇప్పటికైనా రైతాంగాన్ని ఆలోచించట్లేదు. ఇప్పటికే 30% వ్యాపారం కోతుల బాధకు తట్టుకోలేక పత్తేయనేటువంటి పరిస్థితి ఉంది. అయినా కూడా ప్రభుత్వం ఇంకా చిన్న చూపు చూస్తుంది. ఇలా 7500 రూపాయల మద్దతు ధర ప్రకటించినప్పటికీ కూడా 7500 కొనుక్కోకుండా ఇంకా లోపే కొనేస్తుంది. అంటే సోమనాథన్ కమిషన్ ప్రకారంగా 18500 కొనుగోలు చేయాలి. అయినా ప్రభుత్వం ఆ విధంగా కొనుగోలు చేయట్లేదు. అదే కాదు, ఇవాళ ఏం చెప్తున్నారు, మిల్లుల దగ్గరకు పోండి, అక్కడైతే తోలకాలు గేలకాలు ఏం ఉండవు కాబట్టి మీకు రేటు మంచిగా ఉంటుంది అంటారు. మిల్లుల దగ్గరే పోతే వాళ్ళు ఏం చేస్తున్నారంటే కింటాకి ఇవాళ సీసీఐకి ఇది పనికిరాదని చెప్పి అంటారు. ఎట్లా మేము వెనక్కి తీసుకుపోలేమంటే కింటాకి 5 కేజీల నుంచి 10 కేజీల వరకు కటింగ్ అయితే మాత్రమే వాళ్ళు కొనుగోలు చేస్తున్నారు. అంటే ప్రభుత్వం రైతు వెడల చిన్న చూపు చూస్తుంది. ఇది ఖచ్చితంగా ప్రభుత్వం ఈ విధంగా ఉండటం వలన రైతు దెబ్బతినేటువంటి పరిస్థితి ఉంది. రాబోయే రోజుల్లో వ్యవసాయం చేసే పరిస్థితి కూడా లేకుండా అవుతుంది. కాబట్టి ప్రభుత్వం ఇప్పటికైనా గుర్తించి, ప్రభుత్వం వేసిన సోమనాథన్ కమిషన్ ప్రకారంగా మద్దతు ధర ప్రకటించి ఆ గిట్టుబాటు ధర రైతుకి ఇచ్చి ప్రభుత్వం కొనుగోలు చేయాలని చెప్పి డిమాండ్ చేస్తాం. అనేక జిల్లాల్లో రైతులు రోడ్ ఎక్కుతున్నారు, ధాన్యం కొనాలని, పత్తి కొనాలని అడుగుతున్నారు. రాబోయే రోజుల్లో రైతు ఉద్యమాలు ఎట్లా ఉండే అవసరం? రాబోయే రోజులలో రైతులలో ఐక్యత వస్తే ఖచ్చితంగా ఈ ప్రభుత్వాన్ని దించే సత్తా ఉంటుంది. అందుకనే మేము కోరుకునేది ఏంటంటే, రాజకీయాలు వదిలిపెట్టి రైతాంగం మొత్తం ఏకతాటిగా వచ్చి సంఘాల పేరుతోనూ కాకుండా రైతులు ఒకే సంఘంగా ఏర్పడి ఈ ప్రభుత్వాన్ని కూల్స్తేనే మనకి రాబోయే కాలంలో ఇంకా ఈ ధరలు సాధించుకోవడానికి అవకాశం ఉంటుంది. అందుకే అన్ని సంఘాలు కలిసి రావాలని మా సంఘంగా కోరుతున్నామండి. రైతులు మనతో ఉన్నారు. ఏం జరుగుతుంది సార్, అసలు ఏం జరుగుతుంది మార్కెట్లో? ఏం జరుగుతుందండి, 5000 సొబ్బున మొత్తం టోటల్గా 7000 పోతే ఖాళీ బస్తాలు కూడా రేటు కడుతున్నారు. మనకి ఏం లేదు, రైతులు సభాపతులు ఉన్నారు. ఈ అంతా అడ్నా తీసుకుంటారని మన మార్కెట్ మొత్తం టోటల్గా అరుస్తుంటే రైతులు మేము ధర్నా చేసి మునిపట్ల వాళ్ళకి పిలిచి ఫోన్ చేసి పిలిపించామండి. ఈ గవర్నమెంట్ అంతా లుచ్చారు. గవర్నమెంట్ ఈ ప్రభుత్వం ఎవరు చూడలేదండి, అంతలు ఏం చేయలేదు. మనకి ఎందుకు టోటల్గా అంటే ఇట్టాటి గవర్నమెంట్ అంత మాయా చేసి అంత గెలిచి రైతులకు అంత మాయా చేసి నష్టం చేస్తాడని మేము అనుకోలేదండి. రైతులు ఏం జరుగుతుంది బాబాయ్? నేనే ఇప్పుడు పాతిక 20 రూపాయల నుంచి 20 సంవత్సరాల నుంచి నడుతుంది. దానికి మేము ఖాళీ పత్తా తీసేదంత 50, 60, 80 రూపాయలు పెట్టి తెస్తాం. అదే 25 రూపాయలు కట్టి ఇస్తారండి. ఇక అంత నష్టం ఉంది మాకు. దానికి 50, 60 చేసిన న్యాయం కాదు కొద్దిగా. ఇదేండి, జిల్లాలో ఇంతమంది మంత్రులు ఉన్నారు, ప్రభుత్వం నడుస్తుంది. ఏం అడుగుతున్నారు మీరు మంత్రులు కావచ్చు ప్రభుత్వాన్ని? అదే అండి, మాకేం అడిగేది కూడా తెలియదు అండి. ఇప్పుడు జరిగే పంటకు తీసే పత్తికి కూలోళ్ళకి పురుగుల మందు పెట్లేజరు ఇవన్నీ చూస్తే కెంటకు 1 రూపాయలు కూడా రైతులకు లేవు. కెంటకు 1 రూపాయలు కూడా రైతులకు లాభాలు లేవు. ఏడికొస్తే కమిషన్లు, ఖరీదారులు వాళ్లే ఇక ఏం చేస్తున్నారో అర్థం కావడం లేదు. ఇవాళ ఈ రేటుకి పత్తి అమ్మినా సుఖం లేదు. మినిమం 7000 చిల్లర అమ్మితే రైతుకి కెంటకు వచ్చేసి 2500, 2000 మిగులుతాయి. అలా కూడా రైతు కవులుదారు రైతులు ఎక్కువ ఉన్నారు. ఇంటి భూమి వాళ్ళు ఎవరు లేరు. కొద్ది గొప్ప 5 ఎకరాలు ఉన్న వాళ్ళు 5 ఎకరాలు చేయటం, అలాగా చేసుకుంటూ వస్తుంటే ఇవాళ 10 ఎకరానికి 10 క్వింటాలు పత్తి వెళ్ళింది. వెళ్ళిన తర్వాత ఇంకా 20000 అప్పు అయిపోతుండు రైతు. మిగులుపాటు లేదు, ధరకు ఏమీ లేదు. ఇది ఎన్ని ఎకరాలు సాగు చేసావు, ఎంత దిగుబడి వచ్చింది? ఇప్పుడు నేను 5 ఎకరాలు వేసిన 40 బస్తాలు తెచ్చిన, ఇంకా అంటే ఇంకా 20-30 బస్తాలు వెళ్తాయి. అంతకంటే ఎక్కువ వెళ్ళవు. అది కూడా ఈ రేట్లకు అమ్మితే ఇంకా 50000, 60000 లాసే. రైతు అన్నప్పుడు లాసే, రైతు అన్నప్పుడు లాసే. లాసుకు వ్యవసాయం చేస్తున్నామని రైతాంగం ఆందోళన వ్యక్తం చేస్తుంది. బ్రదర్ ఎంత సాగు చేశారు, ఏంటి అసలు ఇక్కడ ఏం జరుగుతుంది? 7 ఎకరాలు పత్తి చేశానండి. మన ఆంధ్రప్రదేశ్ ఎన్టీఆర్ జిల్లా వస్తామన్న చిట్టారండి. పత్తి 5 క్వింటాలు కంటే ఎక్కువ దిగుబడి లేదండి. అయితే ఇప్పుడు కింటా 10000 ఉంటేనే మాకు గిట్టుబడి. కూలి మట్టికి 400, 300 అడుగుతున్నారు. అయితే కేజీ లెక్క తీసి 15 రూపాయలు అంటున్నారండి. అది సార్ ఒక మాట, 10 నుండి 25 రూపాయలే సంచులు కట్టిస్తున్నారు. మిర్చి బత్తలు అయితే 90 రూపాయలకు మాకు దొరుకుతుంది. పత్తి బస్తాలు 60 రూపాయలు ఖాళీ సంచులు. ఇక్కడ వచ్చేసరికి 25 రూపాయలు కట్టిస్తున్నారు. ఆడికి మాకు 25-30 రూపాయలు లాసు. 10 ఏళ్ళ నుంచి ఇది ఒకటే రేటు. దీనికి చెప్పి ఎవరికి చెప్పినా పట్టించుకునే వాళ్ళు ఎవరు లేరు. 10 సంవత్సరాల నుంచి ఒకటే 25 రూపాయలు రైతులు కట్టిస్తున్నారు సంచుల్లే. కానీ పాపం వాళ్ళు 90 రూపాయలకి ఇంకా మంచి బత్తాలు తీసుకోవాలంటే 100 రూపాయలకి 80 రూపాయలకు బత్తాలు తీసుకొస్తున్నారు కదా, 25 రూపాయలు ఏం సరిపోతున్నాయి వాళ్ళకి అని ఖరీదారు చైర్మన్ గారు చూసి మాకు 10 ఏళ్ళ నుంచి అదే రేటు ఇస్తున్నారు, కట్టిస్తున్నారు అండి.
పదివేల నుంచి అదే రేటు కట్టిస్తున్నారు. మాకు 60 రూపాయలు బత్తా కట్టియాల కెంటె కేజీ చెప్తారు. ఏంది రైతులుగా ఒక రైతుగా నువ్వు ఏం చెప్తావు అసలు ఈ పత్తి కొనుగోలు సంబంధించి? పత్తి ఏమి చెప్తున్నాను మా రైతు, రైతులందరూ నువ్వు రైతే మేము అది ఎవరు చెప్పినా అదే అదే భావతం అదే లెక్క. లాస్ ఏముంది కేజీ లెక్క అంటే 15 రూపాయలు 20 రూపాయలు లెక్కే. ఆటోకి ఒక వేసుకొచ్చినందుకు వానికి బతకే 50, తొక్కిలోనికి 50, వేసుకొచ్చిన 50. ఎవరంటే ఖర్చు చెప్తా సార్ మీకు, కేజీకి 15 రూపాయలు కూలోళ్ళకి, 60 రూపాయలు ఆటో ఛార్జ్ ఏనండి, 60 రూపాయలు ఆటో ఛార్జ్ కేజీకి 15 రూపాయలు. అవి తీసుకొని ఇంటికి వస్తాం, ఇంటికి వచ్చాక బత్త తొక్కిన వాళ్ళకి 60 రూపాయలు, బస్తా వేసుకొచ్చిన వాళ్ళకి 60 రూపాయలు సార్. మళ్ళీ ఒక బస్తా కొనాలంటే 60 రూపాయలు, ఈడికి వస్తే కమిషను 2 రూపాయలు అని చెప్పి 3-4 రూపాయలు కటింగ్ చేసుకుంటున్నారు అండి, 5 రూపాయలు కటింగ్ చేసుకుంటున్నారు. కింటే ఇక్కడ వచ్చేసరికి 6600 పడ్డా, 7500 పడ్డా రైతుకి, అక్కడ తీసిన కూలీళ్ళకి, ఇక్కడ చేసిన రైతులకు పంటకి ఎటువంటి దిగుబడి లేదు, ఎటువంటి రూపాయలు కలిసి రావటంలా. మేము 8 ఏళ్ళు 9 ఏళ్ళు ఒక గతంలో అమ్మింది పత్తి. ఇవాళ ఒక్కొక్క రైతులు సుభావులు వేసుకొని సిటీకి పడి ఏదో పనులు చేసుకుంటున్నారు. సన్న సన్నకారు రైతులు కవులకు తీసుకొని మొగుడు పేళం పొద్దున్న నుంచి అర్క పెట్టిన కాడి నుంచి పత్తి తీసేసరికి ఎకరానికి 7 నుంచి 8-10 క్వింటాలు కటకట. అదైనా 10 సార్లు మందు కొట్టినోడికైతే పెట్లేజలు ఒక 10 క్వింటాలు వెళ్తాయి. మామూలుగా కొట్టిన వాళ్ళకైతే 6-7 క్వింటాలు వెళ్తాయి, అంతకంటే ఎక్కువ వెళ్ళటం. మేము ఆధారం పడేది పంట కోసమే కదా, పంటకి ఆడ నీకు కరెక్ట్గా రేట్ లేకపోతే ఏం దీన్ని బతికి చేస్తాం మేమండి చెప్పండి. ఇది ప్రభుత్వం చూడాలా. ఇప్పుడు ప్రస్తుతం సీజన్లలో ఇప్పుడు వర్షాకాల కారణంగా వరదలు వచ్చినాయి. దానివల్ల ఏమైందంటే పత్తి శ్యామత ఎక్కువ ఉండటం వల్ల అది పూత అనేది రాలిపోయింది. రాలిపోవడం వల్ల భారీ ఎత్తున రైతు నష్టపోయే పరిస్థితి ఏర్పడింది. దాంతోపాటు అన్ని రకాలైనటువంటి క్రిమి సంహార మందులు కానీ కింది మందులు కానీ అన్ని వేసిన రైతులు వేయటం వల్ల అదేమైతుందంటే ఇక్కడ మార్కెట్ తీసుకొచ్చారా అది కొంచెం పింజలగా పింజ తక్కువ ఉంటుంది, వాతావరణం సరిగా సహకరించకపోవటం వల్ల. దానివల్ల ఎకరకు వచ్చేసి అది 3 నుంచి 4 క్వింటాల వరకు వస్తుంది, పెట్టుబడి ఎక్కువైంది. కానీ రైతుకు సరకలేని పరిస్థితి బాగాలేదు. సీసీఎల్ రమ్మంటే ఇక్కడికి రావట్లేదు, ఏది మిల్లులు కాడిపోతారు. మిల్లులు కాడ ఏం చేస్తాడు ఆయన, ఆయన దాని తేమ శాతాన్ని పెట్టి దానికి ఏం చేస్తాడు, ఒక లోడ్ పోగానే 20 కేజీలు తీస్తాడు. ఇక్కడ పరిస్థితి అట్టుందంటే అక్కడ కూడా ఇంకా దారుణంగా ఉంది. అది ప్రైవేట్ గేళ్ళకి ఒప్పించడం వల్ల ఇది ఇంకా రైతు ఎక్కువ నష్టపోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. మిల్లుల కాడ కాకుండా సీసీఎల్ ఇక్కడికి వస్తే మార్కెట్కి వస్తే మేము డైరెక్ట్ తీసుకొస్తాం. సీసీఎల్ కొనడం వల్ల రైతుకు కొంచెం లాభం ఉంటుంది అనేది రైతు కూడా 7520 రూపాయలకి మద్దతు ధర గవర్నమెంట్ ప్రకటించింది. అదే మార్కెట్ కనుక సీసైడ్ వస్తే ప్రైవేట్ రైతులు కూడా పోటీ పడి కూడా దానికి ఇంకొంచెం ఒక 100 రూపాయలు 200 రూపాయలు ఎక్కువ పెట్టడం వల్ల రైతు లాభపడతారు అనేది మాకు ఉందండి. రైతు గోస ప్రతి ఒక్క రైతు చెప్తున్నటువంటి ఆవేదన అనేది దిగుబడి తగ్గింది, ప్రతికూల వాతావరణ పరిస్థితులు ఉన్నాయి, పెట్టుబడి పెరిగిపోయింది, కానీ ప్రభుత్వం ఆదుకోవాల్సినటువంటి పరిస్థితులలో తమను దోచుకుంటుందని చెప్తున్నారు. సీసీఐ కేంద్రాలు కూడా అలంకార ప్రాయంగా తయారైపోయినాయి. కనీసం సీసీఐ కేంద్రాన్ని కూడా ఖమ్మం వ్యవసాయ మార్కెట్లో ఏర్పాటు చేయలేదని రైతులు ఆగ్రహంగా కనిపిస్తోంది. కనీసం 7500 రూపాయలకైనా కొనుగోలు చేస్తే నష్టం లేకుండా కేవలం పెట్టుబడుల వరకు మాత్రం వెళ్తాయని చెప్తున్నారు. ఇవాళ ఉన్నటువంటి పరిస్థితులలో 8000 నుంచి 10000 వస్తే తప్ప రైతుకు నష్టం లేనటువంటి వ్యవసాయం చేసేటువంటి ఆస్కారం ఉంటుందంటున్నారు. కానీ ప్రభుత్వం వ్యవహరిస్తున్నటువంటి తీరు వల్ల, సీసీఐ చేస్తున్నటువంటి దోపిడి వల్ల తాము పూర్తిగా నష్టపోతున్నామని దళారులు, సీసీఐ అధికారులు కుమ్మక్కాయారని కూడా రైతులు, రైతు సంఘ నాయకులు ఆరోపిస్తున్నారు. ఇది ఖమ్మం నుంచి ప్రత్యక్ష సమాచారం. ఓర్చు స్టూడియో. థ్యాంక్ యూ సాంబా.